హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి మా ఆవిడని నేను ఈరోజు చీజీ వెజ్ శాండ్విచ్ చేయమని అడిగాను. వెంటనే ఇంట్లో ఉన్నటువంటి బ్రౌన్ బ్రెడ్ తీసుకొని వాటికి అదిగో నెయ్యి అలా పూయడం, అదిగో నెయ్యి ఉంది చూసారా, నెయ్యితో వాటికి అన్నిటికి ముందుగా అలా పూసేసిన తర్వాత దాని మీద ప్యాన్ పెట్టేసి, అదిగో చూస్తున్నారు కదా రెండు వైపులా బాగా దోరగా ఎలాగో దానికి నెయ్యి పూసాం కదా, అదిగో అలా రెండు వైపులా అటు ఇటు తిప్పేసేసి దాన్ని చక్కగా అంటే బాగా కొంచెం రోస్టీగా ఉండేలాగా, అదిగో అన్నీ ఒకటి రెండు మూడు అని అలాగా అన్నీ ఇలాగే అండి, అదిగో చూస్తున్నారు కదా మొత్తం ఇలాగా రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత బాణెల్లో నూనె పోసి, అదిగో జీలకర్ర, ఆ తర్వాత ఉల్లిపాయలు, ఆ తర్వాత పచ్చిమిర్చి, వీటిని వేసి కాస్త అవి దోరగా వేగిన తర్వాత మెల్లగా అందులోకి, అదిగో చూస్తున్నారు కదండి ఇవన్నీ కాస్త దోరగా వేయాలండి. వేగిన తర్వాత నెక్స్ట్ దాని ప్రాసెస్లో ఇంకా ఉంటాయి కదండి వేసుకోవడానికి, ఆ తర్వాత అదిగో కాస్త దోరగా వేగుతున్నాయి కదా, అదిగో తర్వాత క్యారెట్ తురుము వేశారు, ఆ తర్వాత చిన్నగా తరిగినటువంటి టమోటా వేశారు, ఇంకా మనకుంటే క్యాబేజీ తురుము కూడా వేసుకోవచ్చు, అలాగే క్యాప్సికం కూడా వేసుకోవచ్చు అండి. అవి రెండు అందుబాటులో లేకపోవడం వల్ల అవి వేయలేదు. ఇవ్వండి, ఇది వెజ్ అన్నమాట. ఇవన్నీ స్టఫ్ అంతా రెడీ అవుతోంది కదా, కాస్త వేడెక్కగానే ఇదిగా ఉంటుంది. అది కాస్త ఉప్పు కూడా వేశారు, కావాలనుకున్న వాళ్ళు కారం కూడా కొంత వేసుకోవచ్చు అండి. అదిగో ఆ తర్వాత ఇలా దాని మీద వెజ్ అంతా పెట్టేసి వీటి మీద ఇప్పుడు అంతా స్టఫ్ అంతా పెట్టాం కదా చీజ్ వేస్తారు, అదిగో చీజ్, అదిగో చీజ్. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ప్యాన్ మీద పెట్టేసి రెండింటికి ఒకటి పైన కింద రెండు బ్రెడ్ పీసులు పెట్టి దాన్ని కొద్దిసేపు అలా స్ట్రీమ్లో పెట్టేసిన తర్వాత ఇంకాస్త బాగా తయారవుతుంది కదా, చూస్తున్నారు కదా అలా స్ట్రీమ్లో పెట్టేసిన తర్వాత అయిపోయింది సింపుల్. ఒక ప్లేట్లోకి మనం ఈ బ్రెడ్ తీసుకున్నామనుకో, చీజీ వెజ్ శాండ్విచ్ రెడీ, చూస్తున్నారు కదండి. ఆ తర్వాత మనం ఇట్లా కట్ చేసుకున్నామనుకో పీసెస్ సూపర్గా ఉంటుంది. చీజీ వెజ్ శాండ్విచ్ రెడీ అయిందండి, ఇంకా ఆవురావురమంటూ తినడమే ఆలస్యం. ఎలా ఉంది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.